హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను స్వీట్స్ చూపిస్తానండి. ఒకే పిండితో మూడు రకాల స్వీట్స్ చూపిస్తానండి. ఈ పిల్లలకు ఆరోగ్యానికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి ఆరోగ్యానికి మంచిదండి. ఈ పప్పులన్నీ, శనగపిండి, ఇదంతా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఈ స్వీట్ గ్యాస్ ఫామ్ కాదు, ఎన్ని తిన్నా ఏమి కాదండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా, చేసుకోవడం కూడా సులభము. చూపిస్తాను, చూడండి. పేని రవ్వ తీసుకున్నానండి. ఇది చిరోటి రవ్వ అంటారు, పేని రవ్వ అంటారు. అంటే బొంబాయి రవ్వ కదా, సన్నగా ఉంటుంది అన్నమాట. ఇది రెండు గ్లాసులు తీసుకున్నాను. మైదా అర్థం తీసుకున్నాను. పసుపు, నెయ్యి బాగా కలుపుకున్నాం. ఎప్పుడో ఒకసారి కొంచెం మైదా తింటే ఏం కాదండి, రోజు అదే పనిగా మైదా తినకూడదు. ప్రతిదానికి టేస్ట్కి ఎప్పుడో ఒకసారి ఎట్లా తినచ్చు ఏం కాదు. అది కూడా కొంచెమే కదా ఇందులో. వాటర్ వేసి చపాతి ముద్దలాగా కలుపుదాం. చపాతి పిండి కన్నా కొంచెం మెత్త తడుపుకుంటే రవ్వ నానేసరికి సరిపోతుంది. ఇలా తడుపుకోవాలి, చూడండి ఎట్లా తడుపుకోవాలి. చపాతి పిండిలాగా చూడండి, కొద్దిగా ఒక అరగంట నానబెట్టుకుందాం. పిండి దంచుకుందాం, సాటిన్ పెట్టుకుందాం. ఇది సాటిన్ అంటారు దీన్ని. ఓ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు, ఈ రాళ్ళు వేస్తే కల్లుప్పు కొంచెం నూరుతాము కదా బాగా. ఇది లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మెత్తటి సాల్ట్ అయినా. ఇది దంచుకోవాలి బాగా. ఈ నెయ్యి అంతా దీంట్లో ఇంకిపోవాలన్నమాట, ఇంకిపోయి స్మూత్ కావాలి పిండి, అంతవరకు దంచుకోవాలి. మెత్తగైందండి, అంత తీసి పెట్టుకుందాం. ఇంకా చక్కెర పాకు పట్టుకుందాం. ఒక గ్లాస్ చక్కెర పోసుకుంటున్నాను. చక్కెర తడిసేంత వాటరు లేత పాకం పట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వచ్చినా చూద్దామండి పాకు, లేత పాకు రావాలి, కొద్దిగా రావాలి. ఇట్లా వాటర్లు వేసుకొని చూడాలి. ఇట్లా వాటర్లో కరగకపోతే లేత పాకు వచ్చిందనమాట, చూడండి మీకు తెలుస్తుందా. చూడండి కలిసలా ఇంకొంచెం రాని వచ్చినది. చూడండి
చూడండి, ఇప్పుడు చూడండి తెలుస్తుందా, ఇది కరగదండి మీ వాటర్లో, నిదానంగా కలుస్తుంది. అప్పుడు లేత పాకు వచ్చినట్టు స్టవ్ బంద్ చేస్తున్నాను. పాకు చిక్కబడకుండా నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా. ఒకవేళ చిక్కబడింది అనుకోండి, చేయంగా చేయంగా అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుని దించేసి ఆయిల్ పెట్టుకుందాం. పనసనలకు గ్లాస్ చక్కెర వేసినారు, ఇది ఎక్కువ ఉందని చూస్తున్నారా, ఇది ఇంకా కొద్ది, ఇది ఇంత మాత్రమేనండి. లకోటాలకు ఒక గ్లాస్ పిండిమైన, లకోటాలకు అంట పనసనలకు అండి, ఇది ఒక గ్లాస్ చక్కెర వేసినాను కదా, ఇది కొబ్బరి కజ్జికాయలు లకోటాల కోసం అండి. ఏమంటే పాకు ఒక గ్లాస్ వేసాను కదా, ఇది దండికి సరిపోయాను కదా అని ఎట్లా సరిపోతుంది అని అనుకోవచ్చు మీరు, అందువల్ల ఇంత చేస్తాను. ఈ సైజు ఉల్లిలు తీసుకోవాలి, చిన్న పూరి సైజు. ఉల్లిలన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను, ఒకటి రుద్దుకున్నాం. పలుచగా ఉతుకోవాలి. ఇట్లా నైఫ్ తో మధ్యలో కట్ చేసుకోవాలి, ఇట్లా అంచులు కట్ చేయకూడదు. అలా అన్ని కట్ చేసుకోవాలి ఇట్లా. ఈ కొస ఈ కొస దగ్గర కనేసేయాలి, చూడండి ఇట్లా మధ్యలో ఉంచి ఇట్లా తిప్పాలి, ఇలా అన్నమాట పనస్తల. అట్లా అన్ని చేసి పెట్టుకోవాలి. ఇంకోటి చేస్తాను, చూడండి ఇంకోటి చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలన్నమాట, ఈ అంచులు కట్ చేయకూడదు లాస్ట్, ఇలా కట్ చేసుకోవాలి. ఇంతవరకు లాస్ట్ వరకు కట్ చేయకూడదు. అలా కట్ చేసి ఇట్లా అంతా దగ్గర తీసుకోవాలి, పరోటాలు తీసుకున్నట్టు తీసుకోవాలి. తీసిన తర్వాత ఈ కొసలు ఈ కొసలు దగ్గర కనేసేయాలి. ఇట్లా మళ్ళీ మధ్యలో ఇట్లా తీసుకొని ఈ కొస ఇట్లా లోపలికని ఇట్లా పై కనాలి, అప్పుడు బాగా వస్తుంది అన్నమాట. కాల్తే మీకు బాగా తెలుస్తుంది. ఇంకోటి కట్ చేస్తాను.
అలా కట్ చేసుకొని కొసలు కొసలు ఒత్తేయాలి. ఒత్తిన తర్వాత ఇట్లా మధ్యలో ఈ కొసాయి లోపలి కానీ ఇట్లా పైకి అనాలి. కాలినాక మీకు అది మరతలు తెలుస్తుంది బాగా. ఆయిల్ కాగిందండి, ఇట్లా అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇట్లా వస్తాయి ఆర్డర్ కానీ మరి ఎలాగ వేయకూడదు, ఇవి చల్లారితే ఒట్టిగా అయిపోతాయి. ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇవి కలుచుకుందాం. ఇలా పాకలో వేసి అంతే అండి. ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా రంధ్రాలు ఉండే స్పూన్ తీసుకోవాలన్నమాట, అప్పుడు పాకు కారిపోతుంది, ప్లేట్లో పడదు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పరసతనలు రెడీ అయినాయండి. ఇవి చాలా బాగుంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి పనస తున్నలు ఎలా తయారు చేయాలో. మిగతా రెండు స్వీట్లు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. లెంత్ ఎక్కువ అవుతుంది అని 2 వీడియోస్లా చేశాము.